దానికి మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఇవాళ వేమన గురించి మాట్లాడుతున్నాం. ఏమండి, వేమన యొక్క బొమ్మను తీసుకునండి, ఎంట్రన్స్ గేట్ దగ్గర అండి. ఇవాళ ఏదైనా యూనివర్సిటీతో ఎక్కడికైనా వెళ్తే మొట్టమొదటి ముందర చూస్తామండి మనం. అక్కడ పెడితే దాని కూడా తెలుసుకోండి, మీరు డెఫినెట్ గా తెలుసుకోండి. మీ జన సైనికులు ఎవరో ఉంటారు కదా అక్కడ, వాళ్ళని పంపించండి, ఫోటో తీపించుకోండి. యు స్టడీ ద ఇష్యూ దెన్ యూ టాక్. అప్పుడు మీ మీద ఒక ఇది పెరుగుతుందే తప్ప, ఎవరో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆంధ్రజ్యోతిలో ఈనాడులోనూ రాసేయంగానే ట్విట్టర్ ఎవరో పెట్టేసి ట్విట్టర్ కొడితే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలవటాన్ని కూడా 80% చంద్రబాబు నాయుడు గారు సహించడానికి కూడా గుర్తుంచుకోండి. ఇట్లాంటివి చేస్తే మీరే బదనామవుతున్నారు తప్ప ఎవరు కాదు అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి, ఇవాటి రోజున మీరు ఏదో సామాజిక ఆడిట్ చేయిస్తాను అదేది వీటిల కోసం అని చెప్పండి. అది కాదు సార్, మీరు చేయాల్సింది ఏం ఆడిట్ చేయిస్తావు? అవినీతి అవినీతి అంటావు, చంద్రబాబు గారి నుంచి అవినీతి పొరడు నువ్వేగా చెప్పావు, ఇప్పుడు ఇంకేం చెప్తావు? లోకేష్ బాబు అవినీతి పొరడు నువ్వేగా చెప్పావు, ఇంకేం చెప్తావు? ఇవాళ మేము చేస్తున్నటువంటి పథకాలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి ఇస్తున్నాక నువ్వు ఇంకేం చేస్తావో చెప్పు మాకు. ఇంక నువ్వేం చేస్తావో చెప్పకుండా ఎంతసేపటికి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదువుతున్నావు అని ప్రజలు అనుకుంటున్నారు. నేను అంటలేదు, ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతుంది చంద్రబాబు గారి యొక్క గెలుపు కోసం అనుకుంటున్నారు. వాళ్ళ పార్టీ అంతర్ధానం అయిపోయింది కాబట్టి బతికించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వెంట పెట్టి తిరుగుతున్నాడు అని చెప్పని అనుకుంటున్నారు ప్రజలు. దాని నుంచి మీరు బయటకు రండి, దాని నుంచి మీరు బయటకు వచ్చి ఎస్ ఇవాళ 24లో మీరు గెలవలేకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేది గ్యారంటీ, కానీ 29కి ఒక భయపడకూడదు. 2011లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 2019 వరకు వెయిట్ చేశాడండి. 2014లో ఓడిపోయాక ఏమన్నా భయపడిపోయాడా? పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా రాజకీయ యోగం ఉన్నదంటారు ఫ్యూచర్ లో, ఖచ్చితంగా ఆయనకి ఆ యోగం ఉందంటారు రానున్న రోజుల్లో. 2029కి ఓకే ఆయన సీఎం. ఒక్క నిమిషం సార్, నేను జస్ట్ మధ్యలో ఇచ్చేది, నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా. 24లో మళ్ళా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడు, అందులో అనుమానం ఏ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు నిలబడగలిగితే అప్పుడు 29లో మాట్లాడదాం, ఫైట్ ఇస్తాడా లేదా ఒక అపోజిషన్ గా వస్తాడా ఏం చేస్తాడని అప్పుడు ఆలోచన. కానీ ఇప్పుడు కనుక ఈ ద్వేషము అసూయ రగిల్చుకుంటూ చంద్రబాబు పక్కన కనుక తిరుగుతూ తన కాపు సామాజిక వర్గంలో ఉన్న మంత్రులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇదేదో కుల పార్టీ అనేటువంటి దాన్ని కనుక ఆయన ప్రతిబింబించుకుంటూ వాళ్ళ యొక్క జన సైనికులు చేస్తే 2029 కాదు కదా ఇక జీవిత కాలంలో ఆయనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టమవుతుందని మాత్రం నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈసారి కూడా ఎక్కడికి పోటీ చేస్తాడో చెప్పమనండి, అక్కడికి వెళ్ళి ఒక ఇల్లు కట్టుకోమనండి, అక్కడ కూర్చోమనండి, లేకపోతే చంద్రబాబు గారు రేపు కుప్పల్లో ఓడిపోయినట్టే ఈయనకి కూడా ఇంకెక్కడ సీట్ లేకుండా అయిపోతుంది. అది కూడా గుర్తుంచుకుని చేసుకోమని చెప్తున్నా. నేను మళ్ళా చెప్తున్నా, మా జగన్ గారి మీద, మన ముఖ్యమంత్రి గారి మీద మీరు పెడుతున్నటువంటి ప్రశంసాలం కానివ్వండి, ఆ ఈర్ష్య ద్వేషం పగల కానివ్వండి, అది మీకు మంచిది కాదు, మీ రాజకీయ పార్టీలో అది కుదరదు. చంద్రబాబు గారిని వదిలిపెట్టండి, దానికి సంబంధించి చంద్రబాబు మీతో లేడు అనేది ప్రజల్లో భరోసా కలిగించండి.